సో నెక్స్ట్ సౌజన్య గారు రాగుల పెసర పాయసం చేయబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగుల పెసర పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగులు 1/2 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు, పాలు 1/2 లీటర్, బెల్లం 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి గారు, యాక్చువల్ గా ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి తీసుకోవాలండి. పెసరపప్పు ఉంది కదా, ఇదంతా లైట్ గా రెడిష్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సెయిన్లో పెట్టి ఇది బాగా లైట్ రెడిష్ బ్రౌన్ లో వస్తుంది. అండ్ యూ విల్ ఫీల్ ద స్మెల్ ఆల్సో, బాగా వేగుతున్న స్మెల్. ఆ స్మెల్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ రాగులు కూడా వేసుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత ఐఎమ్ యాడింగ్ రాగులు, ఎందుకంటే పిల్లలకి రాగి రొట్టె అలాంటివి ఇస్తే తినరు. పాయసంలో అయితే దే నాట్ ఫైన్, చక్కగా తినేస్తారు. సో నేను హైడ్ చేసి ఇస్తుంటాను అన్నమాట. ఓకే, సో మంచి మంచివన్నీ ఏం చేద్దాం, దాచిపెట్టే ఇవ్వాలి, దాచిపెట్టకుండా ఇస్తే తినట్లేదు పిల్లలు. తెలుసు గారు ఇవి రాగులైపోయాయి కదా, ఇప్పుడు రాగులు వేసేసుకున్నామండి. కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో. రెండు కూడా బాగా నేతిలో వేగాలి. అవును, ఇలా మంచి స్మెల్తో అండ్ రెడ్డిష్ బ్రౌన్ గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలండి. ఓకే, ఆపేనా ఇప్పుడు? ఓకే, ఇది ఉంది కదా తేజ గారు, ఇది యాక్చువల్ గా కుక్కర్ లో పెట్టాలి. ఒక 3 or 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 3 or 4 విజిల్స్ బాయిల్ కుక్కర్ లో బాయిల్ చేసుకుని పెట్టాలి, పెట్టుకోవాలి. సో అలా బాయిల్ చేసాక ఇలా వస్తుందండి. ఓకే, మీరు చేసి పెట్టారు. సో బాయిల్ చేసుకుని అంటే ఒక 2-3 కప్స్ వాటర్ వేసేసుకుని కుక్కర్ లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కూడా ఉడికించేసుకోవాలి. మెత్తగా పప్పు కనిపిస్తుంది, పెసరపప్పు. అండ్ పెసరపప్పు అంటే పంటికి తగిలితే బాగుంటుందని మీడియం గా 3 విజిల్స్ లో చేసాము. అదర్వైజ్ మెత్తగా కావాలి అంటే మెత్తగా కూడా కొంచెం వాటర్ వేసుకుని ఇంకొక స్పూన్ కొద్దిగా వాటర్ వేసుకుని స్మాష్ చేసుకుంటే మీకు కావాల్సినట్లా సాఫ్ట్ గా పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. పాకం లాంటిది ఏదైనా పెట్టాలా అండి? లేదండి, అవసరం లేదా, బెల్లమే వేస్తాం డైరెక్ట్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్రాసెస్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్, కాజు కాజు ఆల్మండ్స్ రెడిష్ బ్రౌన్ వచ్చేదాకా వేపాలండి. తేజ, మీన్ వైల్ ఇవి రోస్ట్ అవుతున్నాయి కదా, రెడిష్ బ్రౌన్ రావడానికి టైం పడుతుంది కదా. మీన్ వైల్ మై డాటర్ విల్ డెలివర్ ఏ ద మూవీ డైలాగ్. డైలాగ్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సినిమా డైలాగ్ చెప్తుందా? యా యా. ఓకే శ్రేష్ట, మైక్ తీసుకుని చెప్పేసాయి డైలాగ్. పరమేశ్వర, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం, నా ప్రాణాలైతే తీసుకో, కానీ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మాహిష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. థ్యాంక్ యూ. అబ్బో, ఆహా, సూపర్, వెరీ నైస్. బాహుబలి సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? 4-5 టైమ్స్. 4-5 టైమ్స్ ఓన్లీ. తీసేసుకోండి తీసేసుకోండి తీసేసుకోండి, అవి చాలా త్వరగా కలర్ మారిపోతాయి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాము. తర్వాత 1 లెఫ్ట్ ఓవర్ తేజ, కిస్మిస్ కూడా. కిస్మిస్ ఈ కిస్మిస్ లాస్ట్ లో తీసేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ త్వరగా ఇట్ విల్ టేక్ హీట్ వెరీ ఫాస్ట్. అయింది కదండి, అది కూడా షిఫ్ట్ చేసేసుకో. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. మనం మెదిపి పెట్టుకున్నాం కదండి, మెత్తగా సాఫ్ట్ గా చేసుకున్నాం కదా, దీన్ని వేసేసుకోవాలి. రాగులు అండ్ పెసరపప్పు పాన్ లోకి షిఫ్ట్ చేసేసుకొని పాలు వేసుకోవాలండి. ఓకే, తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఆ బెల్లం అంతా కరగాలి, కరిగిపోవాలి.
ఈ రాగులు పెసరపప్పుకి ఆ బెల్లం యాడ్ అవ్వాలన్నమాట. పంచదార కూడా వేస్తారా? అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి షుగర్ యాడ్ అయితే. జస్ట్ 1 స్పూన్. ఏం చేస్తూ ఉంటారండి సౌజన్య గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అది గ్రైండ్ చేసి పెట్టుకునే లేదంటే తురిమి. పచ్చి కొబ్బరి తురిమి, ఇట్ విల్ యాడ్ సమ్ రిచ్నెస్. బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలండి. కలుపుతూనే చేయాలండి, లేదంటే అడుగంట పోతుంది మళ్ళీ. అవును. మిగతా పాలు కూడా వేసేసుకున్నాం. తేజ గారు, రాగుల పెసర పాయసం అయిపోయిందండి. పాయసం మీ పిల్లలకి పెట్టే లోపు నేనే తినేసాను. గార్నిషింగ్ ఒకటి మిగిలింది. మంచిగా వేసి డ్రై ఫ్రూట్ చేసేయండి. ఆపేనా? ఆపేసేయండి. తేజ గారు, మీరు ఆ సినిమాలో అదరగొట్టారండి. సూపర్ అండి, సూపర్. చాలా బాగా చెప్పారు. ఆ సినిమాలో అదరగొట్టారు. మా అమ్మాయితో పాటు మీకు కూడా టేస్ట్ చూపిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. అయ్యో పర్లేదండి, ఇప్పుడు చేసి తీసుకొచ్చినా నేను టేస్ట్ చూస్తాను, నో ప్రాబ్లమ్. డ్రై ఫ్రూట్ డిష్ అవుట్ చేసుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, అన్ని వేసేద్దామండి. వేసేద్దాం. ఇంకా కిష్మిష్, ఇది కూడా లైట్ గా ఫ్రై చేసి పెట్టుకున్నాం. అయిపోయిందా? సో రెడీ అండి. సూపర్, చూడడానికి చాలా బాగుంది. ఓకే, సో తీయ తీయగా రాగుల పెసర పాయసం రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పాయసం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాగుల పెసర పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి పెసరపప్పు రాగులు వేసి వేయించి ఉడికించి ఉంచాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉడికించిన రాగులు పెసర మిశ్రమం పాలు బెల్లం వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార పచ్చి కొబ్బరి తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగుల పెసర పాయసం రెడీ.